తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు కేటాయించిన ఇల్లులు అని తక్షణమే నేటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్వాధీనం చేయాలని విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. పెందుర్తి మండలం చీమలాపల్లి గ్రామంలో నిరుపేద ప్రజల కోసం నిర్మించిన ఏపీ టిట్కో ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేసేందుకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పెందుర్తి పోలీస్ స్టేషన్ తరలించారు. కట్టేసి నువ్వు కూడా ప్రభుత్వం ప్రజల డబ్బులే కదా, ఇవి వేస్ట్ అవుతుంది, ఇవేం చేస్తారు? ప్లస్ టాటా వాళ్ళు చేస్తారు, టాటా వాళ్ళనే ముంచారు, ఎలాంటి వాళ్ళు మార్చేస్తారు. ఈ మార్చే వాళ్ళు నుంచి ఈ వర్క్ ఆఫ్ చేస్తారు, ఈ వర్క్ ఆఫ్ చేస్తారు. అంటే బిల్డింగ్లు అన్ని ఇప్పుడు అంత శుభ్రంగా కట్టారు సార్, డబ్బులు కట్టి ఇప్పుడు అంత బాగా కట్టినప్పుడు ఎవరి దానికి ఇచ్చిస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఏమి ఉండొచ్చు, వాళ్ళందరికీ ఏమి ఉండొచ్చు, కానీ జనాల్ని ప్రజల్ని పబ్బి పెట్టి మోసాలు చేయకూడదు కదా. అది మాకు అభివృద్ధి ఏంటంటే ఇప్పటి నుంచి అంత ముందు కూడా వచ్చాము, మేము ఆల్రెడీ వచ్చాము, మన కార్యకర్తలు వచ్చారు ఇక్కడికి, ఆల్రెడీ బట్టకోవాలి వెళ్ళి ఎంక్వైరీ చేశాం. సోమవారం కార్తీక మాసం రావడానికి బాగా సెంటిమెంట్ ఏ రోజు చెప్తారా? సార్ మా డిమాండ్ కంప్లీట్ అవ్వకుండా చేసేది ఇప్పుడు బాగు, ఇప్పుడు వెళ్ళిపోయి వెళ్ళిపోతానని కాదు సార్, ఇల్లోక వాళ్ళకి ఇచ్చినాక ఉంటుంది అంటే మనం ఎక్కకపోయినా వాళ్ళు వెళ్ళిపోయినా ప్రభుత్వాన్ని తెలియజేయండి. అంటే అంటే ఇప్పుడు వెళ్ళిపోయి వెళ్ళిపోయాక అక్కడ ఏం ఉన్నాయి, మౌలిక సదుపాయాలు బాత్రూమ్లు ఉన్నాయా? ఇన్ఫర్మేషన్